హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ ఏంటంటే సచివాలయ ఉద్యోగాలలో భాగంగా డిజిటల్ అసిస్టెంట్ గ్రేడ్ 4కి సంబంధించిన క్లాసెస్ని మనం చెప్పుకోబోతున్నాము. సో ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్ క్లాస్ 5 ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, మీకు ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, ఏ క్వశ్చన్స్ అడుగుతారో మీకు తెలీదు. సో మనకు చెప్పుకునే క్లాసెస్ మీరు కనుక చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పీడిఎఫ్ రూపంలో కూడా కావాలనుకుంటే www.shineindiaarkaytutorial.comని విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్లోకి ఎంటర్ అవుదాం. సో ఈరోజు మనం క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, గివెన్ డెల్టా ఆఫ్ 4 ఈజ్ ఏ గ్లోబల్ యారే అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సార్టెడ్ యారే ఈజ్ 10. వాట్ ఆర్ ది వాల్యూస్ ఇన్ ద డెల్టా యారే? ఇచ్చిన డెల్టా ఆఫ్ 4 గ్లోబల్ యారే మరియు క్రమబద్ధీకరించబడిన శ్రేణిలోని మూలకాల సంఖ్య 10, డెల్టా శ్రేణిలోని విలువలు ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఫ్రెండ్స్, 5310. 5310. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, టు యాక్సెస్ ది సర్వీస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద ఇంటర్ఫేస్ ఇస్ ప్రొవైడెడ్ బై ది డాష్. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, సిస్టమ్ కాల్స్. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సేవలను యాక్సెస్ చేయడానికి ఇంటర్ఫేస్ అందించబడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, సిస్టమ్ కాల్స్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, కెర్నల్ ఈజ్ మేడ్ ఆఫ్ వేరియస్ మోడ్యూల్స్ విచ్ కెన్ నాట్ బి లోడెడ్ ఇన్ రన్నింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఎక్సెప్ట్ థర్డ్ ఆప్షన్, రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. క్రింది వాటిలో ఏది నిజం కాదు? సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, కెర్నల్ రన్నింగ్ ఆపరేటింగ్ సిస్టంలో లోడ్ చేయలేని వివిధ మాడ్యూళ్లతో తయారు చేయబడింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎర్రర్ విల్ బి హ్యాండిల్డ్ బై ది ఆపరేటింగ్ సిస్టమ్? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్. పవర్ ఫెయిల్యూర్, ల్యాక్ ఆఫ్ పేపర్ ఇన్ ప్రింటర్, కనెక్షన్ ఫెయిల్యూర్ ఇన్ ది నెట్వర్క్. ఆపరేటింగ్ సిస్టమ్ క్రింది వాటిలో ఏ లోపం నిర్వహించబడుతుంది? సో పైన పేర్కొన్న లోపాలన్నింటినీ నిర్వహించబడుతుంది. విద్యుత్ వైఫల్యం, ప్రింటర్లో కాగితం లేకపోవడం, నెట్వర్క్లో కనెక్షన్ వైఫల్యం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది కమాండ్ ఇంటర్ప్రిటర్ ఈజ్. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, టు గెట్ అండ్ ఎక్స్క్యూట్ ది నెక్స్ట్ యూజర్ స్పెసిఫైడ్ కమాండ్. కమాండ్ వాక్యత యొక్క ప్రధాన విధి. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, తదుపరి వినియోగదారు పేర్కొన్న ఆదేశాన్ని పొందడానికి మరియు అమలు చేయడానికి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బై ఆపరేటింగ్ సిస్టమ్ ద రిసోర్స్ మేనేజ్మెంట్ కెన్ బి డన్ వయా థర్డ్ ఆప్షన్, బోత్ టైమ్ అండ్ స్పేస్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వనరుల నిర్వహణ ద్వారా చేయవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, సమయం మరియు అంతరిక్ష విభజన మల్టీప్లెక్సింగ్ రెండు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇఫ్ యూ ప్రాసెస్ ఫెయిల్స్ మోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రైట్ ది ఎర్రర్ ఇన్ఫర్మేషన్ టు ఏ డాష్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, లాగ్ ఫైల్. ఒక ప్రక్రియ విఫలమైతే చాలా ఆపరేటింగ్ సిస్టమ్ లోపం సమాచారాన్ని డాష్కు వ్రాస్తుంది.
ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ లాగ్ ఫైల్, లాగ్ ఫైల్కి రాస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ ఫెసిలిటీ డైనమికలీ యాడ్స్ ప్రాంప్ట్స్ టు ఏ రన్నింగ్ సిస్టమ్ బోత్ ఇన్ యూజర్ ప్రాసెస్ అండ్ ఇన్ ద కెర్నల్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ డి ట్రేస్. డి ట్రేస్ యూజర్ ప్రాసెస్లలో మరియు కెర్నల్లో రన్నింగ్ సిస్టమ్కు ప్రాబ్ను డైనమికల్లీ జోడించే సౌకర్యం ఏది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ డిట్రేస్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ పామ్ ఓఎస్. క్రింది వాటిలో ఏది రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ పామ్ ఓఎస్. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ద ఓఎస్ ఎక్స్ హ్యాస్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ హైబ్రిడ్ కెర్నల్. ఓఎస్ ఎక్స్ డాష్ ఉంది, హైబ్రిడ్ కెర్నల్ని కలిగి ఉంది, హైబ్రిడ్ కెర్నల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ PC2 డస్ నాట్ కంటైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ బూట్స్ ట్రాప్ ప్రోగ్రామ్. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ PC2 క్రింది వాటిలో ఏది లేదు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ బూట్స్ ట్రాప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ కంప్లీటెడ్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ నౌన్ యాజ్ సెకండ్ ఆప్షన్ త్రోపుట్. యూనిట్ సమయానికి పూర్తయిన ప్రక్రియల సంఖ్యను డాష్ అంటారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ నిర్గమాంశ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద స్టేట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఈజ్ డిఫైన్డ్ బై ఫోర్త్ ఆప్షన్ ద కరెంట్ యాక్టివిటీ ఆఫ్ ది ప్రాసెస్. ద స్టేట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఈజ్ డిఫైన్డ్ బై ద కరెంట్ యాక్టివిటీ ఆఫ్ ది ప్రాసెస్. ఒక ప్రక్రియ యొక్క స్థితి దీని ద్వారా నిర్వచించబడింది. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ప్రక్రియ యొక్క ప్రస్తుత కార్యాచరణ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది స్టేట్ ఆఫ్ ఎ ప్రాసెస్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఓల్డ్. క్రింది వాటిలో ఏది ప్రక్రియ యొక్క స్థితి కాదు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ పాతది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఈజ్ సెకండ్ ఆప్షన్ డేటా స్ట్రక్చర్. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఈజ్ సెకండ్ ఆప్షన్ డేటా నిర్మాణం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద ఎంట్రీ ఆఫ్ ఆల్ ది PCBs ఆఫ్ ది కరెంట్ ప్రాసెసెస్ ఈజ్ ఇన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ప్రాసెస్ టేబుల్. ప్రస్తుత ప్రక్రియల యొక్క అన్ని PCBల ప్రవేశం. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ప్రాసెస్ టేబుల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఈజ్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ద నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఇన్ మెమొరీ. మల్టీ ప్రోగ్రామింగ్ డిగ్రీ. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ మెమరీలోని ప్రక్రియల సంఖ్య. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ సింగిల్ థ్రెడ్ ఆఫ్ కంట్రోల్ అలోస్ ది ప్రాసెస్ టు పర్ఫామ్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ వన్ టాస్క్ అట్ ఏ టైమ్. నియంత్రణ యొక్క ఒకే థ్రెడ్ ప్రక్రియను నిర్వహించడానికి అనుమతిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఒక సమయంలో ఒక పని మాత్రమే. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ ఈజ్ టు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ హ్యావ్ సమ్ ప్రాసెస్ రన్నింగ్ ఎట్ ఆల్ టైమ్స్. మల్టీ ప్రోగ్రామింగ్ యొక్క లక్ష్యం. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా కొన్ని ప్రక్రియలు నడుస్తాయి.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద సిస్టమ్స్ విచ్ అలోస్ ఓన్లీ వన్ ప్రాసెస్ ఎక్స్క్యూషన్ అట్ ఏ టైమ్ ఆర్ కాల్డ్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ యూని ప్రాసెసింగ్ సిస్టమ్స్. ఒక సమయంలో ఒక ప్రక్రియ అమలును మాత్రమే అనుమతించే వ్యవస్థలను ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ యూని ప్రాసెసింగ్ సిస్టమ్స్ యూని ప్రాసెసింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈచ్ ప్రాసెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్ కరెక్ట్ అడ్రస్ స్పేస్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఓపెన్ ఫైల్స్ పెండింగ్ అలారం సిగ్నల్స్ అండ్ సిగ్నల్ హ్యాండ్లర్స్. ఆపరేటింగ్ సిస్టంలో ప్రతి ప్రక్రియకు దాని స్వంతం ఉంటుంది. సో పైన పేర్కొన్నవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. చిరునామా స్థలం మరియు గ్లోబల్ వేరియబుల్స్ ఫైళ్ళను తెరవండి పెండింగ్లో ఉన్న అలారాలు సిగ్నల్స్ మరియు సిగ్నల్స్ హ్యాండర్లు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇన్ యూనిక్స్ విచ్ సిస్టమ్ కాల్ క్రియేట్స్ ది న్యూ ప్రాసెస్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఫోర్క్. యూనిక్స్లో ఏ సిస్టమ్ కాల్ కొత్త ప్రక్రియను సృష్టిస్తుంది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఒక ఫోర్క్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ ప్రాసెస్ కెన్ బి టర్మినేటెడ్ డ్యూ టు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఆల్ ఆఫ్ ది మెన్షన్డ్ నార్మల్ ఎగ్జిట్ ఫ్యాటల్ ఎర్రర్ కిల్డ్ బై అనదర్ ప్రాసెస్ ఒక ప్రక్రియ కారణంగా ముగించవచ్చు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. సాధారణ నిష్క్రమణ ప్రాణాంతక లోపం మరొక ప్రక్రియ ద్వారా చంపబడ్డాడు. సో ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద రెడీ స్టేట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వెన్ ప్రాసెస్ ఇస్ స్కెడ్యూల్డ్ టు రన్ ఆఫ్టర్ సమ్ ఎక్స్క్యూషన్. ప్రక్రియ యొక్క సిద్ధంగా ఉన్న స్థితి ఏమిటి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కొంత అమలు తర్వాత ప్రాసెస్ అమలు కావాల్సి ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాట్ ఈస్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ప్రాసెసెస్. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ రెండు ప్రక్రియల మధ్య కమ్యూనికేషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ సెట్ ఆఫ్ ప్రాసెసెస్ ఈజ్ డెడ్ లాక్ ఇఫ్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈచ్ ప్రాసెస్ ఈజ్ బ్లాక్డ్ అండ్ విల్ రిమైన్ సో ఫర్ ఎవర్. ఒకవేళ ప్రక్రియల సమితి డెడ్ లాక్ అయితే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ప్రతి ప్రక్రియ నిరోధించబడింది మరియు ఎప్పటికీ అలాగే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ ప్రాసెస్ ట్యాక్ డస్ నాట్ కంటైన్ ఫోర్త్ ఆప్షన్ పిఐడి ఆఫ్ చైల్డ్ ప్రాసెస్. ప్రాసెస్ ట్యాక్ కలిగి ఉండదు పిల్లల ప్రక్రియ యొక్క పిఐడి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ పిల్లల ప్రక్రియ యొక్క పిఐడి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ సిస్టమ్ కాల్ రిటర్న్స్ ది ప్రాసెస్ ఐడెంటిఫైయర్ ఆఫ్ ఏ టర్మినేటెడ్ చైల్డ్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వెయిట్. రద్దు చేయబడిన పిల్లల ప్రాసెస్ ఐడెంటిఫైయర్ను ఏ సిస్టమ్ కాల్ తిరిగి ఇస్తుంది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వేచి ఉండండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే the addresses of the next instruction to be executed by the current process is provided by the answer వచ్చేసి సెకండ్ ఆప్షన్ ప్రోగ్రామ్ కౌంటర్. ప్రస్తుత ప్రక్రియ ద్వారా అమలు చేయవలసిన తదుపరి సూచనల చిరునామా అందించబడుతుంది ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ప్రోగ్రామ్ కౌంటర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డు నాట్ బిలాంగ్ టు క్యూస్ ఫర్ ప్రాసెస్
ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ పీసీబీ క్యూ. క్రింది వాటిలో ఏది ప్రక్రియల కోసం క్యూలకు చెందినది కాదు? ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ పీసీబీ క్యూ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెన్ ద ప్రాసెస్ ఇష్యూస్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అన్ ఇన్పుట్ అవుట్పుట్ క్యూ. ప్రక్రియ ఇన్పుట్ అవుట్పుట్ అభ్యర్థనను జారీ చేసినప్పుడు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఇది ఇన్పుట్ అవుట్పుట్ క్యూలో ఉంచబడుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెన్ యూ ప్రాసెస్ టర్మినేట్స్, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ఆల్ క్యూస్. ఒక ప్రక్రియ ముగిసినప్పుడు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఇది అన్ని క్యూల నుండి తొలగించబడుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ స్కెడ్యూలర్, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఇట్ సెలెక్ట్స్ విచ్ ప్రాసెస్ హ్యాస్ టు బి బ్రాట్ ఇన్ టు ది రెడీ క్యూ. దీర్ఘకాలిక షెడ్యూలర్ అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఇది సిద్ధంగా ఉన్న క్యూలోకి ఏ ప్రక్రియను తీసుకురావాలో ఎంచుకుంటుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇఫ్ ఆల్ ప్రాసెసెస్ ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ ఇస్ రెడీ, క్యూ విల్ ఆల్మోస్ట్ ఆల్వేస్ బి డాష్ అండ్ ద షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్ విల్ హ్యావ్ ఏ డాష్ టు డూ. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, ఎంటీ లిటిల్. అన్ని ప్రక్రియలు ఇన్పుట్ అవుట్పుట్ కట్టుబడి ఉంటే సిద్ధంగా ఉన్న క్యూ దాదాపు ఎల్లప్పుడూ డాష్గా ఉంటుంది మరియు స్వల్పకాలిక షెడ్యూలర్కు డాష్ చేయవలసి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, ఖాళీ కొద్దిగా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాట్ ఈజ్ ఏ మీడియం టర్మ్ స్కెడ్యూలర్, ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, ఇట్ సెలెక్ట్స్ విచ్ ప్రాసెస్ టు రిమూవ్ ఫ్రమ్ మెమొరీ బై స్వాపింగ్. మీడియం టర్మ్ షెడ్యూలర్ అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా మెమొరీ నుండి తొలగించవలసిన ప్రక్రియను ఇది ఎంచుకుంటుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాట్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్, ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ఇట్ సెలెక్ట్స్ విచ్ ప్రాసెస్ హ్యాస్ టు బి ఎక్స్క్యూటెడ్ నెక్స్ట్ అండ్ అలొకేట్స్ సిపియు. స్వల్పకాలిక షెడ్యూలర్ అంటే ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ఇది తదుపరి ఏ విధానాన్ని అమలు చేయాలో ఎన్నుకుంటుంది మరియు సిపియుని కేటాయిస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద ప్రైమరీ డిస్టింక్షన్ బిట్వీన్ ది షార్ట్ టర్మ్ స్కెడ్యూలర్ అండ్ ది లాంగ్ టర్మ్ స్కెడ్యూలర్ ఈజ్, ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దైర్ ఎక్స్క్యూషన్. స్వల్పకాలిక షెడ్యూలర్ మరియు దీర్ఘకాలిక షెడ్యూలర్ మధ్య ప్రాథమిక వ్యత్యాసం, ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, వాటి అమలు యొక్క ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ద ఓన్లీ స్టేట్ ట్రాన్సిషన్ దట్ ఈస్ ఇనిషియేటెడ్ బై ది యూజర్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, బ్లాక్. వినియోగదారు ప్రక్రియ ద్వారా ప్రారంభించబడిన ఏకైక రాష్ట్ర పరివర్తన, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, బ్లాక్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇన్ ఏ టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, వెన్ ద టైమ్ స్లాట్ గివెన్ టు ఏ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ ద ప్రాసెస్ గోస్ ఫ్రమ్ ది రన్నింగ్ స్టేట్ టు ది డాష్, ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, రెడీ స్టేట్, రన్నింగ్ స్టేట్ టు ది రెడీ స్టేట్. టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక ప్రాసెస్కి ఇచ్చిన టైం స్లాట్ పూర్తయినప్పుడు ఈ ప్రక్రియ నడుస్తున్న స్థితి నుండి, ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, రెడీ స్టేట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇన్ ఏ మల్టీ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్, ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, మోర్ దెన్ వన్ ప్రాసెస్ రిసైడ్స్ ఇన్ ది మెమొరీ. మల్టీ ప్రోగ్రామింగ్ వాతావరణంలో,
ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, ఒకటి కంటే ఎక్కువ ప్రక్రియలు మెమరీలో ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సపోజ్ దట్ ఏ ప్రాసెస్ ఈజ్ ఇన్ బ్లాక్డ్ స్టేట్ వెయిటింగ్ ఫర్ సమ్ ఇన్పుట్ అవుట్పుట్ సర్వీస్, వెన్ ద సర్వీస్ ఈజ్ కంప్లీటెడ్ ఇట్ గోస్ టు ది డాష్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, రెడీ స్టేట్. రెడీ స్టేట్ కొన్ని ఇన్పుట్ అవుట్పుట్ సేవ కోసం ఒక ప్రక్రియ నిరోధించబడిన స్థితిలో ఉందని అనుకుందాం. సేవ పూర్తయినప్పుడు ఇది దీనికి వెళ్తుంది. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, రెడీ స్టేట్. రెడీ స్టేట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ ప్రాసెస్ ఇన్ ద పీసీబీ ఆఫ్ ఏ ప్రాసెస్ డస్ నాట్ కంటైన్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, కాంటెక్స్ట్ స్విచ్ టైం. కాంటెక్స్ట్ స్విచ్ టైం, ఒక ప్రక్రియ యొక్క పీసీబీలో ఒక ప్రక్రియ యొక్క సందర్భం ఉండదు. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, కాంటెక్స్ట్ స్విచ్ సమయం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నీడ్ నాట్ నెసెసరీలీ బీ సేవ్డ్ ఆన్ ఏ కాంటెక్స్ట్ స్విచ్ బిట్వీన్ ప్రాసెస్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ట్రాన్స్లేషన్, లుక్ ఎసైడ్, బఫర్. ప్రక్రియల మధ్య కాంటెక్స్ట్ స్విచ్లో కింది వాటిలో ఏది సేవ్ చేయనవసరం లేదు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, అనువాద, లుక్ ఎసైడ్, బఫర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ ఇంటరప్ట్ ఏ రన్నింగ్ ప్రాసెస్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, స్కెడ్యూలర్ ప్రాసెస్. స్కెడ్యూలర్ ప్రాసెస్ క్రింది వాటిలో ఏది నడుస్తున్న ప్రక్రియకు అంతరాయం కలిగించదు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, షెడ్యూలర్ ప్రక్రియ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రౌండ్ రాబిన్ స్కెడ్యూలింగ్ ఫాల్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ప్రిమిటివ్ స్కెడ్యూలింగ్. ప్రిమిటివ్ స్కెడ్యూలింగ్ రెండవ రాబిన్ షెడ్యూలింగ్ ఏ వర్గంలోకి వస్తుంది. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ప్రిమిటివ్ షెడ్యూలింగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, విత్ రౌండ్ రాబిన్ స్కెడ్యూలింగ్ అల్గోరిథమ్ ఇన్ ఏ టైమ్ షేర్డ్ సిస్టమ్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, యూజింగ్ వెరీ లార్జ్ టైమ్ స్లైసెస్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ స్కెడ్యూలింగ్ అల్గోరిథమ్. టైమ్ షేర్డ్ సిస్టంలో రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గోరిథంతో. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, చాలా పెద్ద టైం సిస్టంలో ఉపయోగించడం ద్వారా దీనిని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ షెడ్యూలింగ్ అల్గోరిథంగా మారుస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద పోర్షన్ ఆఫ్ ది ప్రాసెస్ షెడ్యూలర్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ డిస్పాచెస్ ప్రాసెస్ ఈజ్ కన్సర్న్డ్ విత్ డాష్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, అసైనింగ్ రెడీ ప్రాసెస్ టు సిపియు. ప్రక్రియలను పంపించే ఆపరేటింగ్ సిస్టంలో ప్రాసెస్ షెడ్యూలర్ యొక్క భాగం దీనికి సంబంధించినది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, సిపియుకు సిద్ధంగా ఉన్న ప్రక్రియలను కేటాయించడం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కాంప్లెక్స్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఆర్ వెరీ అప్రోప్రియేట్ ఫర్ వెరీ లార్జ్ కంప్యూటర్స్. కాంప్లెక్స్ షెడ్యూలింగ్ అల్గోరిథంలు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, చాలా పెద్ద కంప్యూటర్లకు చాలా సముచితం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద ఫీఫో అల్గోరిథం. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఎక్స్క్యూట్స్ ద జాబ్ దట్ కేమ్ ఇన్ ఫస్ట్ ఇన్ ద క్యూ. ఫీఫో అల్గోరిథం. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, మొదట క్యూలో వచ్చిన ఉద్యోగాన్ని అమలు చేస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ద స్ట్రాటజీ ఆఫ్ మేకింగ్ ప్రాసెస్ దట్ ఆర్ లాజికలీ రన్నబుల్ టు బి టెంపరర్లీ సస్పెండెడ్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ప్రిమిటివ్ షెడ్యూలింగ్. ప్రిమిటివ్ షెడ్యూలింగ్ తాత్కాలికంగా నిలిపివేయడానికి తార్కికంగా అమలు చేయగల ప్రక్రియలను తయారు చేసే వ్యూహాన్ని ఏమంటారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ప్రిమిటివ్ షెడ్యూలింగ్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, స్కెడ్యూలింగ్ ఈజ్
scheduling is answer వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అలయింగ్ ఏ జాబ్ టు యూజ్ ది ప్రాసెసర్ షెడ్యూలింగ్ ఈజ్ ప్రాసెసర్ను ఉపయోగించడానికి ఉద్యోగాన్ని అనుమతిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు చెప్పుకునే క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ ఛానల్ని తప్పకుండా చూస్తూనే ఉండండి